డబ్బులు ఉన్నాయండి, అదేవిధంగా సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్లు బొల్లు వదిలేయండి,
మీరు కాసేపు ఉంటే మీరు కేసు పెట్టాలంటున్నారు కాబట్టి వీళ్ళు స్టేషన్కి వచ్చి సమయం పెడతారు. 900 అన్నారు కదా, 900 సమయం పెడతారు, మీరు కేసు కట్టండి అని ఒకరికి బెయిల్ ఫైన్ కట్టేస్తారని చెప్పారు. చెప్తే నేను కుదరదండి, అది సీఏ గారితో మాట్లాడినా నేను ఒప్పుకోలేదు, కుదరదండి నేను ఇప్పుడు కేసు పెట్టాను. నేను ఎమ్మెల్యే చెప్పినా విలువ లేదని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ సెంట్రల్ గారు ఆడికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడికి వచ్చి మేము తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అక్కడ వీరాంగం ఆ లంచే కొడుకు ఎమ్మెల్యే అని గొప్పవాడు అనుకుంటాడా, అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను ఏమైనా పెనగాడు అనుకుంటాను ఆ లంచే కొడుకు అని బూత్ చాలా దారుణంగా నన్ను ఏమైనా పీకుతారా ఇల్లు ఏమైనా పీకమని వచ్చేసి అని అంత దారుణంగా బూత్ లో అక్కడ మాట్లాడితే దాని గురించి మనం వెళ్ళాము. అక్కడ పేకాట జరిగింది కానీ వాళ్ళని వదిలేయమన్నా వదలమనలేదు అండి. ఇంకా వాళ్ళు కేసు పెట్టేసుకున్నారు, తీసుకెళ్లేరు, ఇప్పుడు స్టేషన్ ఉన్నారు. స్టేషన్ మనం ఏం దాని గురించి పట్టించుకోలేదు, వదిలేసి వెళ్ళిపోయి వదలమన్నాం. మర్యాదగా ఎమ్మెల్యే వెళ్ళారు కాబట్టి గౌరవం కోసం వదలమన్నారు, అసలు గౌరవించలేదు. నేను వదిలేశాను, నేను అక్కడికి వెళ్ళి వాడు ఏమైనా మొనగాడు అనుకుంటున్నాడు వాళ్ళ ఇంకే కూడా పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను. ఇంకా నన్నే కాల్ చేస్తానంటే వీళ్ళు ఎవరైనా ఉంచుతాడా? మలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఉంచుతాడా? సీఏ గాని 4 ఎస్ఐలు ఉన్నారు, ఈ ఎస్ఐ చెప్పించి మిగతా ఎస్ఐలు ఎవరు చెప్పినా ఏ విషయం ఏదో చిన్న గొడవ వస్తుంది. ఫోన్ చేస్తాను సార్, ఇది కొంచెం మా వాళ్ళు మాట్లాడుకుంటారు వదలనంటే ప్రతి ఎస్ఐ కూడా ఉంటాడు. వీడు ఒక్కడే, వీడు పొద్దున్న నుంచి తాగుతాను ఉంటాడు, ఇసుక లారీలు తిరుగుతూ ఉంటాడు, ఇసుక లారీ దగ్గర 20,000 వసూలు చేస్తున్నాడు. ఒక ఇసుక లారీ ఒక ట్రాక్టర్ దొరికితే ఇప్పటి వరకు కేసు పెట్టేవాడు. అదే దాని ఉంటుండే కాకపోతే అతను కేసు పెట్టి 20 రోజులు ట్రాక్టర్ వదలేదు, కానీ దాంతో పాటు ఇంకో ట్రాక్టర్ దొరికింది. అది గుడిమెలాంటి ట్రాక్టర్ 20,000 తీసుకుని స్పాట్ లో గంటలో వదిలేశారు, 20,000 తీసుకుని. దీన్ని ఇప్పటికీ వదలలేదు. అటువంటి ఒక సాడిస్థితం, ఏం రోజు అంత మానం తాగుతూనే ఉంటాడు అతను. ఏం మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటారు, బూతులు నోరిప్తే బూతులు చేస్తారు. ఆ బూతులు ఏం చేసేదంటే ఎమ్మెల్యేని ఓడదిచ్చాడు. ఎమ్మెల్యే అని పిలుస్తాడా? ఎమ్మెల్యే లంచేవాడు కానీ స్థాయి వచ్చిందంటే ఇంకా డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాలి. మేము మన డిఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడారా, మనం వెళ్ళిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, మీరు అక్కడి నుంచి అందరం పబ్లిక్ చేయండి అని చెప్పిన తర్వాత మనం వచ్చేసి మనం కూడా ఇలాంటివి ఏమైనా దర్దా చేస్తే ఆ స్పలుపులు అయ్యి భద్ర కొట్టకూడదు. పోలీస్ స్టేషన్ తప్పు మంది, మేము అందరం కేసులో ఉన్నాం, మా మీద కేసు పెడతాం, మా మీద కేసు పెడతాం. తప్పు అయ్యి వెళ్ళిపోయి ఆ తలుపులు భద్రలు కొడితే ఏంటి ఉపయోగం? ఏం కలిసి వస్తుంది? పోలీస్ స్టేషన్ తలుపులు భద్రలు కొట్టాం కాబట్టి మేము కేసులో ఉంటాం. కేసు తప్పలేం, కేసు ఎలాగో పెడతారు, రేపు కేసులో ఉంటాం, ముఖ్యంగా అందరినీ కేసులో పెట్టారు. అదే విధంగా మనం కేసు పెడతాం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ దగ్గర కేసు పెడతాం అంటే మీకు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని నేను చెప్పాను. డిఎస్పీ గారు చెప్పారు, అందుకే మనం వచ్చింది. తర్వాతగా అక్కడికి వెళ్ళి రేపు డిఎస్పీ గారిని మనం కలుగుతాం. న్యాయం జరగకపోతే ప్రాబ్లమ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.